నిజంగా అలా అంత మంది మధ్య ఉండటం పద్నాలుగు మంది తోటి కలిసి ఉండటం అనేది వెరీ డిఫికల్ట్ అంటే పద్నాలుగు రకాల మనస్తత్వాలు సో వాళ్ళందరితోటి మింగిలి కావటం అనేది కష్టమైన విషయమే పైగా ఏంటంటే ఒకరినొకరు ఈ గేమ్స్ ఏదైతే ఉందో వాటితో డామినేట్ చేయాలని చెప్పేసి కానీ అందరూ గేమ్స్ ఆడతారు కదా మీరు కూడా ఆడే ఉంటారు కదా అట్లాగే నేను గేమ్ ఆడే గేమ్ అనేది నేను ఆడలా అదే ప్రాబ్లమ్ నేను నేను లాగా ఉన్న నా నాకు అర్థం అయ్యేసరికి అమ్ముని ఏమో చిన్న చిన్న అటు ఓ అతిగా రియాక్ట్ అయిపోతున్నారు వాళ్ళు అసలు ఏమీ లేకుండా కూడా దాన్ని ఇష్యూ లాగా చేయడం ఆహా తర్వాత తర్వాత ఆహా బిగ్ బాస్ షోలో ప్రతి చిన్న విషయానికి గొడవడిపోవాల మనం ఏమో సాఫ్ట్గా ఉన్నాం గొడవ పడే కూడా నేను క్షమించేసేయడం పృథ్వీ నన్ను ఆ నేను కూడా నేను నామినేట్ చేస్తాను నువ్వు నువ్వు పొద్దు నువ్వు పనులు చేయట్లేదు కిచెన్ లో హెల్ప్ చేయట్లేదు కాఫీలు టీలు టీలు టైం గడుగుతున్నావు కానీ నువ్వు పనులు చేయట్లేదని అన్నానని పృథ్వీ కోపం వచ్చింది అది సిల్లీ రీజన్ అయినా నేను ఏమన్నా పని మనిషా నేను పని మనిషా నేను కిచెన్ టీమా అని క్వశ్చన్ చేశాడు అని నేను కూడా మిమ్మల్ని నామినేట్ చేసినా సిల్లీ రీజన్ కి దట్ యు ఆర్ ఫ్యాట్ అన్నాడు ఇది కట్ చేశారంట ఫ్యాక్ట్ ఇది కట్ చేశారంట కట్ చేసి తర్వాత సారీ చెప్పింది టెలికాస్ట్ చేశారు ఈ ఫ్యాట్ అన్నది దే కట్ ఇట్ సింపతి ఓట్లు పడి యాజ్ ఇఫ్ తను డిపెండ్ చేసుకున్నప్పుడు తను సారీ అని చెప్పాడు కదా అంటే అలాంటి టెలికాస్ట్ చేయకూడదు ఫ్యాట్ అన్నది బాడీ షేమింగ్ కదా అవును అలా బాడీ షేమింగ్ చేస్తున్నాడు అనేది అతనికి మైనస్ అవుతుంది కదా మైనస్ అవుతుంది అతను రియల్ ఏంటో ప్రజలకు తెలియాలి కదా మరి అది అంటే అది ఎందుకు చేస్తారు కదా కొన్ని కొన్ని అట్లా చేస్తున్నారు ఏదైనా తర్వాత పాయింట్ లో ఇప్పుడు లైవ్ లో అయితే చూసారు జనాలు ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ లో అది వచ్చింది కానీ రికార్డ్ చేసి రికార్డ్ మన ఎపిసోడ్ లో రాలేదట దట్ దట్ హీ సెట్ ఫ్యాట్ నేను పాయింట్ ఏంటంటే అలాంటివి పెద్ద డిస్కషన్ చేసి నేను దాన్ని పాయింట్అట్ చేసి నాకు నేను సంపతి తెచ్చుకోవాల్సిన పాయింట్స్ అయ్యి గేమ్ ఆడలేదు నేను అక్కడికి వెళ్తే తప్పబడిపోయాను ఫస్ట్ రెండు మూడు రోజులు తర్వాత లేసా పులి ఏ కమాన్ లేసాను దుమ్ము దులిపా అదే కాదు లాస్ట్ లో లాస్ట్ త్రీ డేస్ చూసుకుంటే ఫ్రైడే సాటర్డే సండే నేనే ఎక్కువ కనిపించానంట నేను నిఖిల్ మీద అరిచిన పోట్లాడగానే సోనియాని ని అన్నది అది చాలా బాగా చూపించారంట ఎపిసోడ్ లో నేను నేను గానే ఉంటా నేను చెప్పింది ఉంటానో పోతానో నాకు తెలవదు చూడు నా నోట్లోంచి వచ్చిన పదాలు నేను ఉంటా లేకపోయినా నేను అనాల్సింది నచ్చిందని చెప్పినప్పుడు నచ్చినప్పుడు కూడా చెప్పాలి కదా అని చెప్పిన మంచి పాయింట్స్ మంచి టెలికాస్ట్ చేశారు ఐమ్ వెరీ హ్యాపీ అదే కాకుండా నాగ్ సార్తో చేసిన కామెడీ గాని సార్ ఉండండి సార్ బీపీతో పోయేలాగా ఉన్నాను ఈ టెలికాస్ట్ అయినాయి చాలా హైప్ అయింది నేను అదే చెప్తున్నా చాలా మంది ఇంకా ఉంటే బాగుండి ఇంకా బాగుంటే బాగుండి అంటే నేను మూడు వారాలు ఉన్నా శేఖర బడ్డీగా మీరు లోపల తీసుకెళ్లారు కానీ రియల్ గా హౌస్ లోపల మీకు బడ్డీ అయిన వాళ్ళు ఎవరు విష్ణుప్రియ సీత శేఖర్ భాష ముగ్గురం మేము ముగ్గురం బాధ చెల్లాయి యాక్చువల్లీ అవునా కానీ సీత తోటి మీకు ర్యాప్ కరెక్ట్గా ఉంది చక్కగా ఉంది అదే తన బాధ పాపం అంత ఇష్టంగా అంత రాప్ ఉన్నప్పుడు కూడా అక్కడ నామినేట్ చేయాల్సి వచ్చింది ఇండివిజువల్ కుకింగ్ అని తన పాపం చాలా బాధపడి కుకింగ్ గురించి మిమ్మల్ని నామినెట్ నామినేట్ చేసింది తనని కుక్ చేసుకొని ఇవ్వలేదని అదే అంటే మీరు బాధపడలేదా మేము ఎవరైతే మీరు బడ్డీగా భావించారో వాళ్ళు మిమ్మల్ని నామినెట్ ఇంకా ఎప్రిషియేటెడ్ హర్ దట్ తనగా అనిపించింది చేసింది కదా ఆ టైమ్ లో నిఖిల్ సేవ్ చేయాలి ఎందుకంటే నిఖిల్ పెట్టిన రూలే కదా సేవ్ చేయలేదు సో నాకు సీత నామినేట్ చేసినా సేవ్ చేయనందుకు నిఖిల్ మీద నాకు కోపం హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ట్రూ మీరు అంటే కరెక్ట్గా మీరు ఏదైతే నన్ను ఎలిమినేట్ చేసేసేయండి ఎబిట్ చేసేయండి అన్నారు కదా నాగార్జున సార్ ఎలిమినేట్ మీ సార్ నా వల్లగా సరే వీళ్ళు అందరికొ వండి పెట్టం మా ఇంటికి వెళ్ళి హ్యాపీగా నాకోసమే వండుకుంట జారన్నా కట్ చేస్తే బేబక్క యూర్ ఎవిక్టెడ్ ఇది హైలైట్ అస్సలా ఏ సీజన్ లోనూ ఇన్ని సీజన్లు చేసుకోండి సెవెన్ సీజన్స్ కదా ఎయిట్ సీజన్ ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ అలా అడిగి వాళ్ళు ఎవిక్ట్ అయింది లేదు చరిత్ర సృష్టించి వచ్చా వచ్చేటప్పుడు గంగమ్మ ఇట్లాంటి వాళ్ళు మేము ఉండలేమని చెప్పేసి అన్నా కూడా కొంతకాలం ఉంచారు ఉంచారు కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఈ మధ్య నాకు లాస్ట్ టూ మంత్స్ నుంచి నాకు ఏం కావాలంటే అది జరుగుతుంది నేను ఏమనుకున్నా జరుగుతుంది సరే నేను జాగ్రత్తగా అనుకోవాలి ఓకే అనుకుంటే నిజంగా జరుగుతుంది సరదాగా ఉంది వాళ్ళతో హౌస్ మేట్స్ తో కూడా నాకు ఎందుకు డౌట్ అవుతుంది పోతాను నేను వెళ్ళిపోతానని అన్న నిజంగానే వచ్చేసా ఈవెన్ ఫ్రైడే టెలికాస్ట్ లో కూడా నాకు ఉంటానో లేదో తెలీదు నేను నేను చెప్పాలనుకుని బరాబర్ చెప్తానన్నా అది టెలికాస్ట్ చేశారు వచ్చేసా మీరు బయటకు తర్వాత చాలా మంది కావాలని అనుకుంటున్నారు ఉండలాగా వచ్చేసింది అడిగింది చేశారు అనుకుంటున్నారు అలా అనుకోండి ఫీలింగ్స్ నాగార్జున ఫస్ట్ అర్థం కాల నిజంగా చేశారా అని నాకు డౌట్ వచ్చింది ఏమో నువ్వు ఏ చేస్తారేమో నా పక్క రూమ్ తీసుకెళ్తారేమో మళ్ళీ బేబక్క ఈ వీక్ ఇలా ప్రాంక్ చేసాం పంపిస్తారేమో కాసేపు అదే ఆలోచనలు ఉన్నా తర్వాత మీకు నెక్స్ట్ బస్ హోస్ట్ అర్జున్ అంబటితో ఇంటర్వ్యూ అన్ని చెప్తున్నారు ఆహా నిజంగానే పంపించేస్తున్నారా ఓకే ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ వచ్చింది కానీ నేను ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటాను అంత రాగం టపాకే గెలిచేగా దానికి కూడా జనాలు నవ్వుకుంటున్నారు ఇట్లా అసలు విన్నర్ పల్లవి ప్రశాంత్ అంత ముందు వచ్చిన వాళ్ళు కాల్చారు కదా నేను ఫస్ట్ వీక్ నుంచి బయటకు వచ్చి ఇలా కాల్చా అందరు అక్క నువ్వు ఉన్నది ఒకటి వీక్ ఏం సాధించావు విన్నరు కాదు అక్క మీరు ఎవిక్ట్ అయ్యారు ఎవిక్ట్ అయ్యారా అయినా ఎవిక్షన్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలండి ఏ విన్నర్ సెలబ్రేట్ చేసుకోవాలా ఓడిపోయిన వాళ్ళు కూడా సెలబ్రేట్ నేను ఓడిపోవాలా ఉండొచ్చు ఉండొచ్చారు ఇది ఓటమి కాదు ఇది ఓటమి కాదు సో వాళ్ళందరూ కలిసి కూటమి లాగా ఏర్పడి మిమ్మల్ని బయట పంపించేశారు అంతే అంటారు కానీ అక్కడ లోపల కన్నడ సిండికేట్ ఒకటి తయారైందని చెప్పేసి బయట టాక్ ఎంతవరకు నిజమే కొంచెం అంటే కొంచెం ట్రూనే ట్రూనే ఓకే కొంచెం పేరుకేమో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అన్నారు అక్కడ చూస్తేనేమో కన్నడ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది డామినేషన్ కాదు కానీ కొద్దిగా వాళ్ళు ప్రీ ప్లాంట్ గా మాట్లాడుకొని కొంచెం గ్రూప్ లే గ్రూప్ లే అన్నది మాత్రం జరుగుతుందని అనిపించింది నాకే కదా వేరే వాళ్ళకి కూడా అనిపించింది ఒకళ్ళని ఒకళ్ళు కాపాడుకోవడం ఈవెన్ చీఫ్ గా పెట్టిన ఫస్ట్ చీఫ్ లు పెట్టిన తెలిసిపోయింది అట్లే తెలిసిపోయింది కాపాడుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు ఎంత కాలం అండి ఆడియన్స్ అనిపిచ్చే వాళ్ళ నేనంటే నటించిన రాత్రి నన్ను అంటే తోసి తనివేసారు ఆళ్ళది కనిపిస్తుంది మీకు చూడండి తగిన చర్యలు మీరు తీసుకోండి అంటే మీరు బయట లోపలికి నాకు అసలు ఎక్కడ అదే నా ప్రాబ్లం ఇలాగే ఉన్నా నేను నా ఒరిజినల్ క్యారెక్టర్ కెమెరా ఉన్నా లేకపోయినా ఇదే ఇదే హైపర్ యాక్టివ్ పొద్దున ఎంటర్టైన్మెంట్ కావాలి కామెడీ కావాలి నవ్వుకోవాలి సీరియస్ గా ఉంటే అక్కడి నుంచి పోతా నేను మరి మీరు వచ్చిన తర్వాత నాగార్జున గారు ఎందుకు పోట్లాడలేదు మీరు వెళ్లే ముందు చాలా సిగ్గుపడ్డారు కదా ఆయన తోటించారు సార్ ఐ డిజర్వ్ మోర్ టైం నేను ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ గా వచ్చాను సార్ ఒక మిడిల్ ఏజ్ లేడీస్ సెగ్మెంట్ నేను చెప్పాను అంటే పోట్లాడలేను అది నేను ఎప్పుడు పోట్లాడి నా బాధ చెప్పాను సార్ ఇన్స్పిరేషన్ నాకు ఇనఫ్ టైమ్ దొరకలేదని నేను అనుకుంటున్నాను సార్ నాకు తెలుసుకుని రియాక్ట్ అయ్యేసరికి నేను బయట ఉన్నాను ఎలా ఆడాలని అండ్ నాకైతే ప్రాపర్ టైం ఇచ్చినట్టు నాకు అంతే అనిపించలేదు సార్ అన్న ఇది ఆడియన్స్ డెసిషన్ అన్నారు ఆయన చేతిలో కూడా ఏముంది సో నేను చెప్పాల్సింది చెప్పా మాట్లాడా అక్కడ అయిపోయింది నేను బయటకు వచ్చాను నేను ఎంత కుయ్యో మొర్రా అన్న నేను తిరిగి లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు ఎందుకు ఇప్పుడు ఆ గొడవ ఎందుకు ఆల్రెడీ బిగ్ బాస్ మీదే అన్నాను కదా సరదాగా ఒక్క రోజులకు కాదు చేసేది బిగ్ బాస్ వంద రోజులు అని అనుకున్నప్పుడు ఒక రోజులో ఒక మనిషి ఎలా ప్రూవ్ చేస్తారు అలాంటప్పుడు ఒక రోజులోనే బిగ్ బాస్ టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అన్న అది టెలికాస్ట్ చేస్తారు అనుకోలేదు నేను టెలికాస్ట్ చేసేది ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అంటే బిగ్ బాస్ టీమ్ టీమ్ నా వాయిస్ నేను నిజంగానే మనస్ఫూర్తిగా నా ఏ మనిషిని సింగిల్ డేలో ఫస్ట్ వీక్ లో వన్ డేలో మీరు నామినేషన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఎవరి స్ట్రెంగ్త్ ఏంటన్నది ఎలా డిసైడ్ చేస్తాం దట్ ఈస్ నాట్ ఎవ్రీబడి అట్లీస్ట్ వన్ వీక్ ఒక వన్ వీక్ తర్వాత నామినేషన్ మొదలు పెట్టాలి ఆ వన్ వీక్ తర్వాత మీరు పెట్టండి ఒక ఫస్ట్ వన్ వీక్ లెట్ పీపుల్ నో ఈచ్ అదర్ డే వన్ లో మాకేం తెలుస్తుంది ఒక మంచి బాగా ఎంటర్టైన్ చేసే క్యాండిడేట్ ని మనం బయట తోయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నేను ఎంత హైపర్ యాక్టివ్ ఉన్నా ఎంత యాక్టివ్ నాలో మీరు ఎంత ఎంత కామెడీ ఎంత నేను నేను ఎంతో కంటెంట్ ఇవ్వగలిగే కంటెంట్ బయట ఉండి కంటెంట్ పైగా మీ యొక్క ఏంటి మీ టాలెంట్ ఏంటి అనేది ఏమి నిరూపించుకోకుండా నేను వచ్చినట్టు గొడవని చూపించారు మీలో ఒక మంచి సింగర్ ఉన్నారు ఒక మంచి ఎంటర్టైనర్ ఉన్నారు అది కొంచెం పాడిని కూడా రోల్ చేస్తున్నారు ఇప్పుడు అవునా నేను జనాలు అందరితో పాడించింది నేనే ఉన్నా లే మిత్రం అందరినీ మాకు రూమ్ లో హాల్లో ఏమైనా చేస్తున్నప్పుడు రూమ్ లో కూర్చోమంటారు ఆ రూమ్ లో కూర్చున్నప్పుడు అందరినీ కలిపి నేను పాట పాడిచ్చా ఓకే అయితే అని అందరం కలిసి పాడింది అక్క నమస్తే అక్క అని ట్రోల్ చేస్తున్నారు సింగర్ బే అని వట్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ అంటే రియలీ ఐమ్ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్ టీమ్ అండి అది వన్ వీక్ అయినా వన్ డే అయినా నాకు మంచి ప్లాట్ఫామ్ లో ఒక గ్రాండ్ ఎంట్రీగా నాగార్జున గారి పక్కన నుంచో పెట్టి ఆయనతో ఆ కెమిస్ట్రీ ఆ స్క్రీన్ స్పేస్ అన్నది ఒక హీరోయిన్ కూడా రానంత అంత ఎన్నో సినిమాలు ఆయన చేశారు కానీ నేను అది చేసిన ఆ కొద్దిగా అనేది జనాలు మనసులో ఎప్పటికీ నిలిచిపోతే బ్యూటిఫుల్ మెమరీ బ్యూటిఫుల్ హైప్ వచ్చేసింది నాకు హౌస్ అనేది ఎలా ఉందండి మీకు బాగుందండి చక్కగా మంచి సెట్ అంత బాగా చేశారు ప్రైవసీ అనేది చాలా తక్కువ అని చెప్పేసి అంటారు మా ప్రైవసీ ఓన్లీ రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు తప్ప ఇంకా అసలు ప్రైవసీ అనేది లేదు అసలు నథింగ్ సీరో ఈవెన్ అంటే లేడీస్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉండే వాష్రూమ్స్ కానీ అక్కడ కూడా సరైనటువంటి ప్రైవసీ లేదు అట్లాంటిది ఏమైనా అనిపించిందా ఇంకా వాష్రూమ్స్ లోనే డ్రెస్సులు చేంజ్ చేసుకోవాలి సపరేట్ డ్రెస్ రూమ్ చేంజ్ రూమ్ అనేది లేదు ఓకే చేంజ్ రూమ్ అన్నది లేదు అలా ఉంటే బాగుంటుంది ఒక రూమ్ అన్నా వేర్ వి కెన్ చేంజ్ డ్రెస్సెస్ అని వాళ్ళు లేదు అదే బాత్రూమ్ అంటే అక్కడ మొత్తం వాటర్ పడి అట్లా అక్కడే మేము డ్రెస్సెస్ వేసుకోవాలి ఇంకా తప్పదు అన్ని చేసే వచ్చా ఓకే ఒక చీర వేసుకునేటప్పుడు కూడా వచ్చేటప్పుడు వీకెండ్ కాస్ట్యూమ్ చాలా ఇబ్బంది అయింది మాకైతే వేరే ఒక బెడ్రూమ్స్ లో ఒక వాష్రూమ్ ఉంటది ఓకే అది మేము స్నానం చేయలేదు ఎవరు స్నానం చేయకుండా అది డ్రై ఉంచి దాంట్లో చేంజ్ చేసుకున్నాం డ్రెస్సెస్ అట్లా మీరు అందరం ఆ రూమ్ కొంచెం వి యూజ్ ఇట్ అస్ చేంజ్ రూమ్ ఓకే సో మీరు ఫస్ట్ వీక్ మీరు వచ్చారు మీ అభిప్రాయం ప్రకారం సెకండ్ వీక్ లో వచ్చేది ఎవరు బయటకి నాకు అదే చేం గారు చాలా ఇష్టం కాకపోతే ఆయన చాలా క్వైట్ గా ఉంటున్నారు అంత కంటెంట్ ఇవ్వడం లేదు ఒకవేళ ఆయన గనక అదే కామ్ గా ఈ వీక్ కూడా ఉంటే మోస్ట్ లైక్లీ ఆయనకు ఓట్స్ అంత రాకపోవచ్చు నాగార్జున మణికంఠ అనే పర్సన్ ని సింపతి ఫ్యాక్టర్ మీద ఇంకొన్ని రోల్ ఉంచుతారు తనకు ఓట్లు అంటే పల్లవి ప్రశాంత్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కావాలని బిగ్ బాస్ అనేది కూడా బయట టాక్ ఉంది తన బయట కూడా గట్టి పిఆర్ పెట్టుకుని వెళ్ళాడు తన ప్రతి మూవ్ క్యాలిక్యులేటెడ్ గా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క అస్త్రాను వదులుతున్నాడు ఓకే మీకు అర్థం బయటికి వచ్చిన తర్వాత మీకు అర్థమైందా తను ఉట్టిట్టుగా పిచ్చి పిచ్చిగా తన తన కూర్చొని మాట్లాడుతున్నాడు అనుకున్నాం కెమెరా కంటెంట్ తర్వాత తెలుస్తుంది yes కెమెరాకి ఇచ్చాడు కంటెంట్ వెరైటీ వెరైటీ చిత్ర విచిత్రమైన పనులు జత అది మంచి ట్రూల్ అవుతున్నాయి అతను పర్సనల్ లైఫ్ గురించి ఏవైతే చెప్పాడో దానికి కాంట్రాస్ట్ గా వాళ్ళ సిస్టర్ ఎవరో ఒక ఆం వచ్చి ఆమె చాలా మంచిగా చెబుతది అలా వదనే గురించి చాలా మంచిగా చెప్పింది ఆమె అవును సో ఇతను కావాలని చెప్పేసి మరి లోపల కంటెస్టెంట్ గేమ్ తెలియదు కదా మాకెవరు తెలియదు అదే అతను చెప్పేది నిజం అనుకుంటారు కదా కొంచెం లాస్ట్ లాస్ట్ కొంచెం డౌట్ వచ్చింది ఏంటి అన్నిటికీ ఇలా ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు మేము ఒకటి అడిగితే తను ఒకటి సమాధానం చెప్తాడు కెమెరా కోసం అన్నట్టు ఫ్లాగ్ పట్టుకోమని నాకు ఈ బంధాలు బాధ్యతలు వద్దంటాడు ఏది మా టీం ఫ్లాగ్ ఇచ్చావు పట్టుకోని అసలు దానికి సీరియల్ లో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఉంటాయి అట్లా ఏది ఒక పేపర్ ఫ్లాగ్ పట్టుకోవని ఇలా ఇస్తే ఈ బంధాలు బాధ్యతలకి దూరంగా ఏంటి ఏంట్రా నువ్వు ఎవరు రా నువ్వు అనుకున్నా ఈ జెండా పెట్టడానికి పుల్ల కావాలి కర్ర ఎట్లా ఏమైనా ఇచ్చారంటే నేనే కర్రలాగా ఉన్నానక్క నేను పట్టుకుంటా అంట అంత అంతా మిమ్మల్ని చాలా ఓవరాక్టింగ్ చేస్తాను మిమ్మల్ని సో అతను అనుకునేలా చేసాడు అలా నన్నే కాదు బయట ప్రపంచాన్ని కూడా పడేసి ఓట్లు పెరిగినాయి ఆ సింపతితో బిగ్గిల తీసాడు బిగ్ బాస్ ని ఎందుకన్నా ట్రాన్స్పరెంట్ గా ఉండలేను ఠా విగ్నిషెడ్ అప్పుడు దాకా అప్పుడు దాకా అది హోటల్ బండ్లా ఆ మీకు తెలుసు అది విగ్ని తెలుసు అది నేను వచ్చే ముందు రెస్ట్ లో మేము అందరూ రెడీ అవుతుంటే వచ్చాడు స్నానం నుంచి వచ్చాడు వచ్చి రెడీ అవుతూ ఇట్ల ఇట్ల అనుకున్నాడు టపి అని ఇట్లా విగ్గు పెట్టుకున్నాడు ఆహా నువ్వు విగ్గ అనుకున్నాను ఎప్పుడు అసలు తెలియకుండా అంత మేనేజ్ సో మొత్తానికి సింపతి గేం చేశాడు సింపతి స్టార్ అని చెప్పేసి ఇప్పటి నుంచి ఆల్రెడీ అతని మీద ఒక అవును బయట నేను నన్ను అడిగారు నీ లైఫ్ చెప్పు నా లైఫ్ చెప్తే వాళ్ళందరూ జాలి పడి ప్రజలు జాలి పడి వేసేవాళ్ళు నాకు ఆ జాలితో నాకు ఎప్పుడు ఓట్ల ఫైటర్ మిమ్మల్ని ఎందుకు జాలి పడతారు సింగిల్ లైఫ్ పడిన కష్టాలు చెప్తే ఎవరైనా అబ్బాయి కన్నా ఎక్కువ ఉన్నాయి కానీ నేను చెప్పుకోలేదు అని చెప్పుకున్నాడు చెప్పుకోను కూడా అప్పటికి కూడా మీడియా కూడా నేను ఏ రోజు నా కష్టాలు చెప్పుకోలేదు నా నేను సాధించినవి మాట్లాడుకున్నాం కానీ నేను పడిన కష్టాలు మాట్లాడుకోలేదు అవి పడితేనే ఇక్కడికి వస్తామండి ఎవరికి కష్టాలు మీకు లేవా అబ్బాయికి లేడా ప్రతి ఒక్కరికి అబ్బాయికి లేడా అందరికి స్విచ్ బోర్డు కాల్చిన ఈ అబ్బాయికి లేవా ఇవాళ మీరు చూపించాలి అసలు ఏంటో యజ్ఞమూర్తి గారు స్ట్రిక్ట్ మీరు చూపించాలి అయిపోయింది నాకు షో అంటే మా ప్రవీణ్ మీకు అది పెట్టేశారు ఓకే